तेलंगाना प्रभुत्वं वच्चाके तनकु तन कळ्ळकु गुर्तिंपु वच्चिंदन्नारु किन्नेरन्न वैद्य कళాకారుడు దర్శన మొగలయ్య। मुख्यमंत्री కేసీఆర్ తనను ఉగాది పురస్కారంతో సన్మానించి పింఛన్ అందిస్తున్నారని చెప్పారు। భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడడం సంతోషంగా ఉందంటున్న మొగలయ్యతో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్। కళాకారులకు అడ్డ నాగర్ కర్నూలు గడ్డ అని మరోసారి నిరూపించాడు దర్శన మొగలయ్య। ఆయన భీమ్లా నాయక్ అనే సినిమాలో ప్రథమంగా పాట పాడడంతో తీరస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది। ఈయనకు గతంలోనే ఎన్నో అవార్డులు వచ్చినటువంటి పరిస్థితి, ఆయన తెలంగాణ ప్రభుత్వం కూడా గుర్తించి అవార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి। ప్రస్తుతం మనము ఈ నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అవసలకుంట గ్రామానికి చెందినటువంటి దర్శన మొగలయ్య వద్ద ఉన్నాము। వారితో మాట్లాడించి ఈ భీమ్లా నాయక్ అనే సినిమాలో మొదటి పాట అతన్ని తీసుకున్నందుకన ఎట్లా ఫీల్ అవుతున్నాడు అనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మొగలయ్య గారు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? గతంలో మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, తర్వాత మీ కళను గుర్తించాలని చెప్పేసి ఎన్నో బాధపడ్డారు, తర్వాత ఇప్పుడు మిమ్మల్ని గుర్తించి ఒక సినిమాలో కూడా అవకాశం మొదటి పాట వచ్చింది, తర్వాత తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది, ఏం చెప్తారు, మీరు ఎట్లా అనిపిస్తుంది? పట్టు నేను అడగ తినుకుంటూనే ఉన్నా, పరిస్థితి బాగలేక దేశాల మట్టి మోసి బతికిన, చాలా పరిస్థితి తప్పిన బతుకులో ఉన్నా, నేను తిననీక లేకుండా ఉన్నా, నా పరిస్థితి కిన్నెరేస్తుంటే ఆ రంగయ్య సార్, ఈయన ఈ రంగయ్య సార్ గారు నా దగ్గరకు వచ్చి ఒక పాట రాసిండు, నా మీద పాట రాసిండు, రాసి మొగలయ్య ఎలుగులకు రావాలి, తెలంగాణ వచ్చినాక కూడా ఇట్లా ఉండకూడదు అని చెప్పి నా మీద పాట రాసి నా ఎంబడి తిరిగిండు, తిరిగి వచ్చి కేవీ రమణాచార్య సార్ అని ఆ రమణాచార్య సార్ దగ్గరికి తీసుకుపోయాడు। తీసుకుపోయినాక ఎన్నో పేపర్లు ఎన్నో ట్యూబ్లు అయినాయి, అయినాక ఆ సారు నేను కరసాం చేసిండు, నా ఎంబడి తిరిగిండు, తిరిగినాక కొన్ని రాజ్యాలు తిరిగినాక ఊకున్నాక నాకు అవార్డు వచ్చింది సార్, ఇక ఆయన ఎల్ది చేసి ఇంకా ఆయన సార్ అయ్యిండు, ఇంకా ఆయన ఊకున్న నాకు ఒక అవార్డు వచ్చింది సార్, నాకు ముఖ్యమంత్రి అవార్డు ఇచ్చాడు సార్, ఇక ఆయన పాటలు రాసిపోయినాక ఉగాది పునస్కారం అవార్డు వచ్చింది, అవార్డు వచ్చినాక గొప్ప పేరు వచ్చింది, మహబూబ్నగర్ కలెక్టర్ ఇచ్చినప్పుడు కూడా ఆయన నా ఎంబడి వచ్చిండు, మహబూబ్నగర్ పోయినాం, కలెక్టర్ దగ్గర పోయినాం, అవార్డులు కూడా తొలుకున్నాం, సారే ఫోన్ చేసి తొలుకున్నాం, అవార్డులు వచ్చినాక గొప్ప పేరు వచ్చినాక ఇంకా నా పాటలు పాడుకుంటూ తిరిగితే ఊరూరికి పాటలు వచ్చే 8వ తరగతి సోషల్ బుక్కుల నా పాఠం వచ్చింది, చాలా గొప్ప పేరు వచ్చింది సార్, వచ్చినాక కూడా నా పరిస్థితి బాగాలేదు సార్ ఇప్పుడు కూడా। ఓకే, ఇప్పుడు గతంలో ఈ కళాకారులు అంటే ఈ కనుమరుగవుతున్నటువంటి కళ ఈ నేపథ్యంలో మీ వంశపారంపర్యంగా వచ్చినటువంటి కళను నువ్వు బతికించావు, తర్వాత ముందు తరం ఎట్లా ఉంటుంది అనేది నీకు ఒక ప్రశ్నార్థకంగా మారింది। ఈ సమయంలో అంటే ఇప్పుడు ప్రభుత్వం నిన్ను గుర్తించి నీకు ఒక పెన్షన్ కూడా మంజూరు చేసింది, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక నీకు ఎట్లా ప్రోత్సాహం లభించింది, తర్వాత ఇప్పుడు ఈ పాటతోని ఈ భీమ్లా నాయక్ అనే సినిమా పాటతోని ఎట్లా భవిష్యత్తు ఉండబోతుంది అనుకుంటున్నాం? అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక నాకు అవార్డు ఇచ్చినప్పుడు ఎట్లొచ్చినరో ఇలువ, ఎంతమంది వచ్చినతో మాట్లాడినరు, చాలామంది మాట్లాడినరు, అప్పుడు రంగయ్య సార్ కూడా వచ్చిండు, తన టీవీలు ఎన్నో మంది వచ్చి మాట్లాడినరు నా ఇంటికి వచ్చి కూడా నా గుర్చకాడ, అప్పుడు ఎట్లొచ్చిందో ఇప్పుడు కూడా భీమ్లా నాయక్ సినిమాలో ఒక్కటి సారు పాట పాడించి ఒక పాట పాడినా ఆ మీసావ కథ ఎట్లా ఉంటుందో ఆ పాట లేకనే ఒక పాట పాడించిండ్రు ఆ సారు, ఆడలో ఒక పాట పాటలకు నిన్నటి సంధి నాకు నిలకలు లేకుండా ఎన్నో టీవీలు వస్తున్నాయి, రాత్రి సగం పొద్దు దగ్గర మాట్లాడినా ఇవాళ మాట్లాడుతున్నా, చాలా గొప్ప కాదు, నేను ఇంత గొప్ప పెద్దోడు అనుకోలే సార్, నేను ఇంత గొప్ప వాళ్ళు అనుకోలే, చాలా పెద్ద ఆయన ఆయన ఇల్వగల్లోళ్ళు పవన్ కళ్యాణ్ సారు, చాలా ఆయన సినిమాలో నా పేరు వచ్చినందుకు ఎంతో గొప్ప పేరు అవుతుంది, అది చాలా గొప్ప పేరు రావాలి, ఇంత గొప్ప పేరు వస్తుందని నేను అనుకోలే, నేను ముఖ్యమంత్రి తాను అవార్డు తెచ్చినప్పుడు ఎట్లొచ్చిందో పేరు, మళ్ళీ ఇప్పుడు అట్లొచ్చింది సరే। ఇప్పుడు నల్లమల ప్రాంతానికి చెందినటువంటి బిడ్డవు నువ్వు, అంటే నిన్ను గుర్తించి 8వ తరగతిలో కూడా సోషల్ దాంట్లో ఒక పాఠ్యాంశంగా పెట్టిండ్రు, తర్వాత అప్పటికెళ్ళి మీ పేరు బాగా మారుమోగుతూ ఉంది, అంటే ఈయన మన ప్రాంతానికి అంటే ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చినావు, నీకు ఎట్లా అనిపిస్తుంది, ఈ ప్రాంతం వాళ్ళకి ఏం చెప్తావు, తర్వాత నువ్వు ఒకవేళ నిన్ను ప్రభుత్వం ఇంకా అభివృద్ధిలోకి తీసుకొస్తే ఈ ప్రాంతానికి నువ్వు ఎటువంటి సలహా ఇస్తావు? ఈ దేశంలో మన రాజ్యం మన మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మహబూబ్నగర్ నాగర కర్నూలు కలకుర్తి మన జిల్లాలు మొత్తం కూడా పేపర్లతో పైకి వచ్చిన, నేను టీవీలతోని పేపర్లతోనే సార్ కూడా రంగయ్య సార్ కూడా ఏడగలుస్తాడు పేపర్ రాపించుండు, ఏడగలుస్తాడు ఫోటో దింపించుండు, మొగలయ్య ఎట్లయితే బయటకు వస్తాడని కూడా అచ్చంపేట వాళ్ళు విలేకరులు పేపర్ వాళ్ళు టీవీల వాళ్ళు ఎంతోమంది కూడా వాళ్ళు కూడా కలకుర్తిలో కూడా బస్టాండ్ల నిలవాడి పాట పాడిపించి పేపర్ వేసిండ్రు,
చాలా గొప్ప పాట మొగలయ్య నువ్వు చాలా ఇద్మాసుడు అయ్యా అని చెప్పారు. చాలా చాలా పాటలు పాడిపించారు. నాకు చాలా గౌరవంగా ఉంది. నాను నేను పోయినా నా కళ పోవద్దని నేను ఒక్కటి అనుకుంటుండా. నా కళని గవర్నమెంట్ గుర్తించాలే. గవర్నమెంట్ గుర్తించి నా కళను పాట శ్రీనివాస గౌడ్ గారు మంత్రి గారు నిన్న మైబినార్ సారు ఆన్లైన్లో పెద్ద టీవీలో మాట్లాడిండు. మొగలయ్య నీకు చేస్తా అన్నాడు, సాయం చేస్తా అన్నాడు. తప్పకుండా అది ఒకటి. అచ్చంపేట సారు మా ఎమ్మెల్యే సారు కూడా బాలరాజ్ సారు కూడా మాట్లాడు చాలా మంచి గౌరవం చేసి మంచోడు సార్ కూడా మాకు సాయం చేస్తాడని తెలుసు. ఇంకొకటి నాకు ఈ కిన్నెరకు నాకు మంచి సాయం చేయాలి. నాకు 10 మందికి నేర్పే కళ నేర్పే బతుకు కావాలి. అంతే 10 మందికి నేర్చిపోవాలి. నేను నా కళ నా కాడికి పోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. చాలా గౌరవంగా నేను చాలా ఇబ్బంది బతుకులో ఉండ బీద పరిచి చివరిగా చెప్పండి. ఇప్పుడు మీకు అంటే భీమలా నాయక్ సినిమాలో పాడిన టైటిల్ సాంగ్ ఉంది కదా, పాట ఉంది కదా, ఆ పాట ఒక్కసారి అయితే ఆయన పాట దరువు ఆయన ఆయన మీద పాడిన పాట శబాస్ ఆడగాదు ఆమీరొల్ల మ్యాడగాదు శబాస్ వారో ఇదే పాట. ఈ పాట పాడినప్పుడే ఆయన కనిపడ్డాడు. పాట పాడినాక అమ్మ నొప్పులు పడుతుంది అన్నప్పుడు శబాస్ పుట్టిండమ్మ పులిపిల్ల అన్నప్పుడే ఆయన పుట్టిండు. నల్లమల్ల పులుల అడవిలో పుట్టిండు అన్నప్పుడు పుట్టిండు. చాలా గొప్ప కార్యం. నేను ఇంత అనుకోలే, ఇంత గొప్ప పేరు వస్తుంది అనుకోలే. చాలా పెద్ద పేరు లేదు, నా జీవితంలో నిలిచిపోయింది పేరు. మొత్తంగా చూసినట్టయితే మొగలయ్య ఆనందం వ్యక్తం చేసినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ గతంలో ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఈ సినిమాలో మొదటి సాంగ్ పెట్టడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. దీంతో చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతానికి నేను ఈ ప్రాంతంలో పుట్టినందుకు ఈ ప్రాంతంకి ఈ పేరు వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనతో ఈ దర్శనం మొగలయ్య గారు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది.